తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. G47 ను సవాల్ చేస్తూ ఏ హరేందర్ కుమార్ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ఇక కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైనటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసిన అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఇది వివక్షతో కూడినటువంటి నిర్ణయమని పిటిషన్లోనూ పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో అత్యవసరాల కోసం బస్సులో ప్రయాణించాల్సి వచ్చిన వారికి సమస్యలు తప్పడం లేదని వివరించారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్టీసీ చైర్మన్తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పిటిషన్లోనూ పేర్కొన్నారు. 9వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళలకి, ఆడపిల్లలకి, అదేవిధంగా థర్డ్ జెండర్కి TSRTC యాజమాన్యం చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. చాలా చోట్ల అనూహ్య స్పందన వచ్చింది. రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది. బట్ ఈ ఒక పథకం ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యానికి, ముఖ్యంగా మన సిబ్బంది కూడా కొన్ని సమస్యలు తెలియజేస్తున్నావు. ముఖ్యంగా చాలామంది మహిళలు తక్కువ దూరంకి వెళ్లే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కి దూర ప్రాంతం వెళ్లే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను, మీరు తక్కువ దూరంలో వెళ్లే వాళ్ళైతే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో రోడ్ మధ్యలో ఆపడము, లేదంటే ఎక్కడ కావాలి అక్కడ ఆపడని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్లే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. స్టేజ్ దగ్గర మాత్రమే మా బస్సు ఆగడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీనివల్ల కూడా దూర ప్రాంతం వెళ్లే వాళ్ళు, వేరే ప్రయాణికులు కూడా మేలు జరుగుతుంది. మన కండక్టర్స్ కి, డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది. లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మన కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి, యాజమాన్య తరపు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే రోజు కూడా ఈ ఒక స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరీ యాజమాన్య తరపు నుంచి అందరు కోరుతూ, మహిళా లోకానికి, ఆడపిల్లలకి, థర్డ్ జెండర్ అందరు కూడా నేను యాజమాన్య తరపు నుంచి కూడా సహకరించేందుకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.